सर्वांतरव्यामी देवुनि स्वरमु అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహాఘనత వహించిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన అతి మనోహరమైన నామాన్ని బట్టి మీకే వేలాది వేల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ సాయంకాల సమయంలో మీ సన్నిధికి వస్తుండగా నాయన ఈ ప్రార్థన టీవీ నాయన వాక్యం ద్వారా మీ సన్నిధికి వస్తున్నాం. ఇదిగో తండ్రి, మరి ఎంతమంది శ్రోతలు మీ వాక్యానికి సిద్ధంగా ఉన్నారో ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి, వారి కుటుంబాల్లో ఆశీర్వదించి, వారికి ఉన్న ప్రతి ఆరోగ్య, ఆర్థిక, సాంఘిక, సామాజిక, మరి మానసిక సమస్యలంటే మీరే తొలగించి, మీరే ప్రతి వారికి జవాబునిచ్చి మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందమని మనవులు. నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామున ప్రార్థించి వినయంతో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు శ్రీమతి దాసి ఎలిజబెత్ రాణి, అవినాషు, అనూపు, అంకిత, యనమల కుదురు, పెనవలూరు మండలం, విజయవాడ. కావున ప్రేక్షకులు ఈ కుటుంబం కొరకు, వీరి ఆర్థిక పరిస్థితుల కొరకు, వీరి శిక్షమాభివృద్ధి కొరకు ప్రార్థించాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాల్ని బహుగా ఆశీర్వదించి వర్ధిల్ల చేయనుగాక, ఆమేన్. ఈ దినమున మన అంశము పరిశుద్ధాత్మ కార్యములు మూడు భాగముగా మనము ధ్యానించుకుందాం. అపొస్తల కార్యములు 3:1 నుండి చదువుకుందాం. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమందు పేతురును యోహానును దేవాలయమునికి ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుడెను. వాడు దేవాలయంలోనికి వెళ్ళి వారినే భిక్షమడు కొందరు ప్రతిదినము వారిని శృంగారమును దేవాలయం ద్వారం వద్ద ఉంచుచూ వచ్చిరి. పేతురును యోహానును దేవాలయంలో ప్రవేశించబోచున్నప్పుడు వాడు చూచి భిక్షమడుగా పేతురును యోహాను వారిని తేరి చూచి మాతట్టు చూడుమనిరి. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యొద్ద లక్ష్యముంచెను. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామున నడువుమని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను, చీలమండలమును బలము పొందెను. వాడు దిగ్గున లేచి నడిచెను. నడుచుచు గంతులు వేచు దేవుని స్తుతించు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళాను. వాడు నడుచుచు దేవుని స్తుతించు ప్రజలందరూ చూచి శృంగారమును దేవాలయపు ద్వారమునద భిక్షము కొరకు కూర్చునిన వాడు వీడే అని గుర్తిరిగి వానికి జరిగిన దాన్ని చూచి విస్మయంతో నిండి పరవశులైరి. ఇక్కడ మనం చూసినప్పుడు పరిశుద్ధాత్మను పెంతకోస్తు దినమున పరిశుద్ధాత్మ ప్రవేశం జరిగింది. పరిశుద్ధాత్మ 120 మంది మీదకి మేడగదిలో దిగి వచ్చింది. వారందరూ అగ్నిజ్వాలలతో నింపబడ్డారు. వారందరూ అన్య భాషలు మాట్లాడుతున్నారు. పేతురు సాక్ష్యం ఇచ్చినప్పుడు 3000 మంది రక్షణ పొంది యేసుక్రీస్తు నామున పాపక్షమాపణ నిమిత్తము బాప్తీసం పొంది సంఘములో చేర్చబడ్డారు. వారు అపొస్తలుల బోధయందు, సంఘ సహవాసమందు, ప్రార్థన చేయుటయందు, రొట్టె విరుచుటయందును ఎడతెక్క ఉంటున్నారు. వారు మరియు ఇంటింటా కూడుకొనుచు ప్రతి దినము రొట్టె విరుచుచు ప్రార్థన చేయుచు ఏక మనస్కులై ఎడతెక్క దేవుని స్తుతిస్తూ ఉన్నారు. అనుదినము ప్రభునందు రక్షించబడిన వారిని పరిశుద్ధాత్ముడు సంఘములో చేర్చుచున్నాడు. అనుదినము సంఘ సంఖ్య విస్తరిస్తూ వస్తుంది. దేవుని వాక్యము ప్రబలమై
వ్యాపిస్తూ వస్తున్న సందర్భములో వారు ఎడతెక ప్రార్థన చేస్తూ ఉన్నారు. అయితే అపోస్తలులు పరిచర్యలో మాత్రమే కాకుండా ప్రార్థనలో కూడా వారు నిమగ్నమై ఒక సమయాన్ని వారు ప్రత్యేకంగా కేటాయించుకొని ఒక సమయములో వారు మరి దేవుణ్ణి మరి ప్రార్థించే వారిగా ఒక నియమ ప్రకారము వారు ప్రార్థించే వారిగా మనకు కనబడుతున్నారు. ఈ మూడవ అధ్యాయములో పేతురు యోహాను ప్రతిదినము మధ్యాహ్నము మూడు గంటల సమయంలో ఏం చేస్తున్నారు వాళ్ళంటే వారు దేవాలయములోనికి వెళ్ళి ప్రతిదినము మూడు గంటల సమయంలో వారు దేవునికి ఎడతేక ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఒకవైపు సంఘము ఎడతేక ప్రార్థన చేస్తూ ఉన్నది, ఒకవైపు రక్షణ పొందిన వారిని దేవుడు అనుదినము సంఘములో చేర్చుచున్నాడు. ఒక దిన ముందు 3,000, మరొక దిన ముందు 5,000, మరొక దిన ముందు 10,000. ఈ విధంగా సంఘ మరి సభ్యుల సంఖ్య దినదినము విస్తరిస్తూ ఉన్న సమయంలో వీరు మరి అదే పాప అదే విధిగా పరమావిధిగా వీళ్ళు భావించలేదు. వీళ్ళు దేవునితో ఒక ప్రత్యేక సమయాన్ని మరి సహవాసం కొరకు ఏర్పాటు చేసుకున్నారు. ఆ సమయం ఏమిటంటే మధ్యాహ్నము 3 గంటలు. దావీదు అంటాడు 62వ కీర్తనలో, వేకువనే నేను నిన్ను వెదకదును అంటాడు. కనుక కొంతమంది భక్తులేమో వేకువ జాముని వారు ప్రార్థనకు ప్రత్యేకమైనదిగా నియమ ప్రకారం కేటాయించుకుంటే ఇక్కడ అపోస్తలులు మధ్యాహ్నము 3 గంటల సమయాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నారు. దానియేలు దినమునకు 3 సార్లు ప్రార్థించాడు అని వ్రాయబడింది బైబిల్ గ్రంథములో. అలాగే దావీదు దినమునకు 7 సార్లు ప్రార్థించాడని, 3 సార్లు దేవుని వాక్యాన్ని ధర్మశాస్త్రాన్ని చదువుతున్నాడని దావీదును గురించి వ్రాయబడింది. కనుక ప్రార్థన అనేది మరి ఇటు అపోస్తలులకును అటు యేసు క్రీస్తునకును అలాగే పాత నిబంధన భక్తులందరికీ ప్రార్థన అనేది ఒక గొప్ప మరి ఆయుధముగా సాధనముగా, ప్రార్థన అనేది వారికి మరి ముఖ్యాంశముగా వారి జీవితాల్లో ఉన్నట్లుగా మనం చూస్తున్నాము. కనుక యేసు క్రీస్తు కూడా పగలంతా వాక్యాన్ని బోధించి సాయంత్రం అయినప్పుడు చీకటి పడినప్పుడు ఆయన ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకోలేదు. కానీ మరి ఆయనకు ఇల్లే లేదన్నాడు కాబట్టి నక్కలకు బొరియలు ఆకాశ పక్షులకు గూళ్ళు కలవు, కానీ మనిషి కుమారునికి తలవాల్చుటకైనను చోటు లేదని ఆయన చెప్పిన ప్రకారము ఆయన సాయంకాలమైనప్పుడు అరణ్య ప్రదేశానికి ఏకాంతముగా వెళ్ళి ప్రార్థించట యందు దేవునితో గడిపినట్లుగా మనము సువార్తల్లో చూస్తాం. కనుక ప్రార్థన అనేది యేసు క్రీస్తుకు కూడా మరి చాలా ప్రాముఖ్యమైన అంశంగా ఉంది. అలాగే ఏలియా కూడా ప్రార్థించేవాడని యాకోబు చెప్తున్నాడు. యాకోబు 5:17, ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే, ఆయనను అతడు ప్రార్థన చేయగా ఆకాశము వర్షం ఇవ్వలేదు, భూమి తన ఫలమును ఇవ్వలేదు. 3.5 సంవత్సరాలు దేవుడు ఆకాశమును భూమిని మూసివేశాడు అని మనము చదువుతాం. మరలా అతడు ఆసక్తితో దేవునికి ప్రార్థన చేయగా ఆకాశం వర్షం ఇచ్చింది, భూమి తన ఫలం ఇచ్చింది అని మనము చదువుతున్నాం. అలాగే ప్రార్థన అనేది మరి చాలామంది పాత నిబంధన భక్తులకు ఈ ప్రార్థన ఒక ప్రత్యేకమైన సాధనముగా ఉంది. అలాగే మరి బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు అబ్రహాము కానీ మోషే కానీ హానోకు కానీ దేవునితో నడిచారని ప్రార్థన చేశారని మనం చూస్తాం. ఆ దినాల్లో సంఘము కూడా ఆసక్తితో ప్రార్థన చేసేది అని మనము చూస్తాం. కనుక ప్రార్థన పరిస్థితులను మార్చును. కనుక ప్రార్థన డస్ ప్రేయర్ చేంజ్ థింగ్స్ అన్నాడు. ప్రార్థన పరిస్థితులు మార్చును. ఇంకా మనము చరిత్ర సంఘ చరిత్రలో మనం చూసినప్పుడు ఈ ప్రార్థన అనేది జాన్ వెస్లీ
డేవిడ్ బ్రెయినార్డ్, డేవిడ్ లివింగ్స్టన్, అలాగే చార్లెస్ ఫిన్నీ, చార్లెస్ పర్జన్ మొదలగు వారికి ఈ ప్రార్థన అనేది చాలా ప్రత్యేకమైనదిగా వారి వారి జీవితాల్లో వారు దీన్ని కేటాయించుకున్నారు. జాన్ వెస్లీ అంటాడు తన గ్రంథములో, నేను వేకువనే మూడు గంటలకే లేచి దేవుని వెదకని ఎడల నా అంత భ్రష్టుడు లేడు అంటాడు. కనుక మరి అలాగే జాన్ నాక్స్ దేవుణ్ణి అడిగాడంట, గివ్ మీ ఏ సోల్ ఆర్ ఐ విల్ డై అన్నాడు. దేవ ఒక ఆత్మనైనా నాకు ఇవ్వు లేదా నా ప్రాణాన్నైనా తీసుకొని స్కాట్లాండ్ దేశం కొరకు అంగలార్చాడు అని మనం చూస్తాం. కనుక అలాగే రెడ్ ఇండియన్ల కొరకు డేవిడ్ బ్రెయినార్డ్ మంచు కొండల్లో ఉండి మోకరించాడని, టీబీ వచ్చిన రక్తం పడుతున్న ప్రార్థన మాత్రము మానలేదు అని అతడు తన పుస్తకంలో వ్రాశాడు. కనుక ప్రార్థన భక్తులకు చాలా మరి విశేషమైనదిగా ప్రాముఖ్యమైనదిగా ఉన్నది. కనుక నేటి దినాల్లో ప్రార్థించే వారి సంఖ్యేమో మరి తగ్గిపోయింది, మాటలు చెప్పేవారి సంఖ్యేమో పెరిగిపోయింది. కనుక మాటలు చెప్పటం మానేసేసి ఆ సమయాన్ని ప్రార్థనకు కేటాయించాలని నేను ప్రత్యేకంగా వారికి మనవి చేస్తూ ఉన్నాను. ఇక్కడ చూడండి ఏం జరిగిందో మనము ఈ గ్రంథంలోనికి వద్దాం. అపోస్తుల కార్యములతో పాటు మనము మరి ఒక విషయాన్ని కూడా ఇక్కడ దృష్టిలో పెట్టుకోవాలి. ఎక్లీసియాలజీ అనగా సంఘము ఏ విధముగా మరి నడుస్తూ ఉంది దేవునితో. సంఘ చరిత్రకు ఆధారము అపోస్తుల కార్యములు. పౌలు పత్రికలు కానీ, పేతురు పత్రికలు కానీ, యాకోబు పత్రికలు కానీ, యోహాను పత్రికలు కానీ మనము చదువుతూ ఉన్నప్పుడు దానికి మూల ఆధారము బేసిక్గా అపోస్తుల కార్యములు చదివితేనే మనము దాన్ని అర్థం చేసుకోగలము. కనుక ఇటు సంఘ చరిత్రతో పాటు అటువైపు పత్రికలు కూడా మనకి అర్థం కావాలంటే ఈ అపోస్తుల కార్యముల గ్రంథమే గొప్ప లింకుగా లేక వారధిగా బ్రిడ్జిగా ఉందని చరిత్రకారులు అభిప్రాయపడుతూ ఉన్నారు. ఇక్కడ ఏం జరిగిందో మనం చూద్దాం. పగలు మూడు గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయములోనికి ఎక్కి వెళ్ళుచుండగా, మరి పగలు మూడు గంటలకు వారు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయములోనికి ఎక్కి వెళుతున్నారు. ఈ మూడు గంటలకు అనేది బైబిల్లో ఒక ప్రాముఖ్యమైనదిగా ఈ సంఖ్యను మనం చూస్తాం. కొర్నేలును గురించి మనము అపొస్తుల కార్యము 10వ అధ్యాయంలో చూసినప్పుడు పగలు మూడు గంటలకు కొర్నేలి ప్రార్థన చేయుచుండగా అని అక్కడ వ్రాయబడింది. కనుక పగలు మూడు గంటలకు కొర్నేలి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవదూత అతనికి దర్శనమిచ్చినట్లుగా మనం చూస్తాం. దర్శనమిచ్చి అతనితో మాట్లాడాడు, కొర్నేలి నీ ధర్మకార్యములు నీ ప్రార్థనలు జ్ఞాపకార్థముగా దేవుని సన్నిధికి చేరాయి. ఇప్పుడు నీవు యొప్పేకు మనుషులను పంపించి పేతురు అనే దైవజను నీ ఇంటికి పిలిపించుకొని వాక్యమును వినాలి. అతడు చర్మకారుడైన సీమోను ఇంట బస చేసి ఉన్నాడు అని దేవదూత చేత అతను బోధించబడ్డాడు. కనుక ఇక్కడ మనము కూడా చూసినప్పుడు మరి మధ్యాహ్నము మూడు గంటలకు లేదా పగలు మూడు గంటలకు, ఈ రెండు ఒకటే. మార్కు సువార్తలో కానీ, లూకా సువార్తలో కానీ, యోహాను సువార్తలో కానీ, మత్తయి సువార్తలో కానీ ఈ మధ్యాహ్నము మూడు గంటలకు అనే విషయాన్ని నలుగురు కూడా సంబోధించారు. మధ్యాహ్నం మూడు గంటలకు ఏమైందంటే యేసుక్రీస్తు శుక్రవారమున సిలువ వేయబడిన రోజు, గుడ్ ఫ్రైడే అంటాం మనము. ఆ మధ్యాహ్నము ఆ గుడ్ ఫ్రైడే రోజు పగలు మూడు గంటలకు లేదా మధ్యాహ్నము మూడు గంటలకు ఆయన కేక వేశాడని మనం చూస్తాం. అలాగే సిలువలో పలికిన ఏడు మాటలు కూడా ఆ మధ్యాహ్న కాలములోనే ఆ మూడు గంటలకు ఆయన పలికిన తరువాతనే
ఆయన ఆత్మను దేవునికి అప్పగించుకున్నాడు, ప్రాణము విడిచాడు, ఆయన మరి తన పనిని సమాప్తము చేశాడు అని పలికినట్లుగా మనము చూస్తాము. కనుక ఈ మధ్యాహ్నము మూడు గంటలు అనేది చాలా బైబిల్ గ్రంథములో మాత్రము ప్రత్యేకమైనది, ప్రాముఖ్యమైనది. కనుక ఈ మధ్యాహ్నము మూడు గంటల సమయంలో మరి వీరు ప్రార్థన చేయడానికి ఎందుకు ఎక్కి వెళ్తున్నారు అంటే, యేసుక్రీస్తు మరణించిన సమయము అదే గనక ఆ సమయానికి వీళ్ళు అంత ప్రాధాన్యత ఇచ్చారా అన్నట్లుగా లేదా ఇస్తున్నారు అనడానికి ఇది ఒక నిదర్శనముగా ఉందని నేను తలుస్తూ ఉన్నాను. కనుక మధ్యాహ్నం మూడు గంటల సమయంలో వీరు మరి ప్రార్థనకు చేయడానికి దేవాలయమునకు ఎక్కి వెళ్తుండగా పుట్టినదే మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయమునకి వెళ్ళి వారిని భిక్షమొరటకు కొందరు ప్రతిదినము వారిని శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచు వచ్చిరి. యేసుక్రీస్తు 12 మంది అపోస్తలులను పిలిచి మా లూకా సువార్త 10వ అధ్యాయంలోను మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ఆ మాట వ్రాయబడింది. 12 మంది అపోస్తలులను పిలిచి మరి వారికి రోగులను స్వస్థపరచడానికి, దయ్యములను వెళ్ళగొట్టడానికి, అలాగే తేళ్లను పాములను ఎత్తి పట్టుకోవడానికి అధికారం ఇచ్చినట్లుగా మనము చూస్తాము. యేసుక్రీస్తు సువార్త పరిచర్య చేసే దినాల్లో ఈ కొంతమంది మనుషులు ఒక వ్యక్తిని మోసుకొని వచ్చారు అనే విషయాన్ని మార్కు సువార్త 2వ అధ్యాయంలో సంబోధించాడు. నలుగురు మనుషులు ఒక మనుషుణ్ణి, పక్షవాయుగల మనుషుణ్ణి మోసుకొని వచ్చి మరి ఆ ఇంటిలో వారికి స్థలము లేనందున పైకెక్కి ఇంటి కప్పు విప్పి ఆ మనుషుణ్ణి మంచముతో పాటే దించినట్లుగా మార్కు ప్రస్తావించాడు 2వ అధ్యాయంలో. ఇక్కడ యోహాను, ఇక్కడ లూకా అంటూ ఉన్నాడు, కొంతమంది మనుష్యులు ఈ కుంటివాడిని మోసుకొని వచ్చారు అని మనం చూస్తాం. అయితే వాళ్ళు డైరెక్ట్గా ఎత్తుకొచ్చారా లేకపోతే మంచం మీద మోసుకొచ్చారా అనే విషయం ఇక్కడ మాత్రము లూకా ప్రస్తావించలేదు. మొత్తానికి వీడిని మోసుకొని వచ్చారు. ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను, వాడు దేవాలయంలోనికి వెళ్ళి వారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతిదినము వారిని శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచూ వచ్చిరి. కొందరు కనుక ఈ కొందరు వీడిని దేవాలయములోనికి వెళ్ళి వారిని భిక్షమడుకోవడానికి ఈ శృంగారమును దేవాలయమునొద్ద ఉంచుచూ వచ్చారు. మరి ఒక కుంటివాడు భిక్షమడుక్కోవాలంటే ఇంకొక వ్యక్తి, సాధారణమైన వ్యక్తి వాడికి మరి హెల్ప్ చేయాలి లేదా సహాయము చేయాలి. అలా సహాయం చేయకపోయినట్లయితే వాడు నేరుగా ఎక్కడైతే భిక్షాటన చేయాలనుకుంటున్నాడో అక్కడికి డైరెక్ట్గా వెళ్ళి భిక్షాటన చేయలేడు. పూర్వం ఒక కుంటివాడు ఉండేవాడు మా ఇంటి దగ్గర. మరి వాడు నన్ను కేక వేసి పిలిచేవాడు. అప్పుడు చాలామంది అనేవాళ్ళు, ఆ కుంటివాడు నిన్ను కేకేస్తున్నాడు వెళ్ళమనేవాడు. వాడు ఒక పూరిపాకలో ఉండేవాడు ప్రత్యేకంగా. వాడు కేకేసినప్పుడు ఇక నేను పరిగెత్తుకొని వెళ్ళేవాడిని. ఏంట్రా కేకేసావంటే, నన్ను కొంచెం ఒక టైర్ మీద లాక్కొని వెళ్ళి ఆ వంతెన మీద దిగబెట్టు అనేవాడు. అప్పుడు వాడిని నేను లాక్కుంటూ వెళ్ళి టైర్ మీద కూర్చోబెట్టి వాడిని ఒక వంతెన మీద కూర్చోబెడితే వాడు ఆ కూర్చొని వంతెన మీద ఒక గుడ్డ పరిచేవాడు. ఇక ఆ గుడ్డ మీద మరి వచ్చే పోయేవాళ్ళు అయ్యా అని భిక్షం అడిగితే ఆ గుడ్డ మీద డబ్బులు వేసేవాళ్ళు. మళ్ళీ వాడు భిక్షాటన ఎన్ని గంటలకు ముగిసేది, నేను సాయంత్రం 6 గంటలకు వాడిని ఆ వంతెన మీద విడిచిపెడితే వాడు రాత్రి 9-10 గంటలకి తన భిక్షాటన ముగించేవాడు. మళ్ళీ కేకేసేవాడు వంతెన మీద నుంచి. మళ్ళీ నేను పరిగెత్తుకొని వెళ్ళి ఏంట్రా అంటే, మళ్ళీ నన్ను తీసుకొని వెళ్ళి
ఏ పాకలో నుంచి అయితే నన్ను తీసుకొచ్చావో ఆ పాకలో కొంచెం చేర్చమనేవాడు. మళ్ళీ ఏ టైర్ మీద అయితే వాడిని ఈడ్చుకొచ్చానో అదే టైర్ మీద మళ్ళీ వాడిని లాక్కుంటూ వెళ్ళి ఆ పాకలో దిగబెట్టేవాడు. ఇది నా దైనందిన చర్యగా ఉండేది. ఈ కుంటివాడు కూడా ఇదే ప్రకారంగా ఈ వీడిని మోసే వాళ్ళకి వీడు భిక్షాటన చేసే వాళ్ళ చేయడానికి ప్రోత్సహించే వాళ్ళకి ఇది ఒక దైనందిన చర్యగా ఉంది. కాబట్టి వీళ్ళకి ఒక కొంత లాభం చేకూర్చబడుతుంది. వీడి ద్వారా వీడికి కొన్ని అవసరాలు తీరుతూ ఉన్నాయి. ఈ విధంగా ప్రతిదినము వీడిని మోసుకొని వచ్చి మళ్ళీ మోసుకొని వెళ్తున్నారు. అదే క్రమములో ఒక మధ్యాహ్న సమయములో పేతురును యోహానును దేవాలయములో ప్రవేశించబోచున్నప్పుడు వాడు చూచి భిక్షం అడిగాడు. అందర్నీ భిక్షం అడుగుతాడు. అదే క్రమములో వీళ్ళు కూడా సాధారణమైన మనుషులని తోచింది, వీళ్ళని కూడా భిక్షం అడిగాడు. కానీ వీళ్ళు సాధారణమైన మనుషులుగా సమాజములో కనబడుతున్నారు. కానీ యేసుక్రీస్తు దృష్టిలో వీళ్ళు అపోస్తులులు అని ఎంచబడ్డారు. అందుచేతనే ఆయన వీరికి అపోస్తులులు అని పేరు పెట్టాడు. అపోస్తులుడు అంటే ఎవరు అంటే, అపోస్తులుడు అనే మాట గ్రీకు మాట, అపాస్టెల్లో అని వ్రాయబడింది. అపాస్టెల్లో అనే గ్రీకు మాటకి పంపబడిన వాడు అని అర్థము. కనుక వీళ్ళు యేసుక్రీస్తు చేత పంపబడినవారు. ఇంతకుముందు మనం ధ్యానించాం అపోస్తులులు రెండు రకములు. ఒకటి యేసుక్రీస్తు చేత పంపబడిన అపోస్తులైతే, అపోస్తుల కార్యములు 13వ అధ్యాయములో అంతియోకయ సంఘములో వారు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అక్కడ ప్రవక్తలను పరిశుద్ధులను మరి అనేక మంది ఉండి ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ పౌలును బర్నబాను నా కొరకు ప్రత్యేక పరిచుడని పలికినప్పుడు వారు అనగా సంఘము పౌలును బర్నబాను ప్రత్యేక పరిచి వారి మీద చేతులుంచి వారి కొరకు ప్రార్థించి వారిని సాగనంపినట్లుగా మనము. కనుక యేసుక్రీస్తు చేత పంపించబడిన అపోస్తులు ఒకరైతే, సంఘము చేత పంపించబడిన అపోస్తులు రెండు. కనుక ఈ అపోస్తులు రెండు విధములుగా ఉన్నారు అని బైబిల్ గ్రంథములో మనకు కనబడుచున్నది. కనుక వీరు సామాన్యమైన లోకము దృష్టిలో, మానవుల దృష్టిలో వీరు సామాన్యమైన మనుషులుగా కనబడవచ్చును కానీ వీరు దేవుని దృష్టిలో మాత్రము అపోస్తలులు. కనుక వీరును సాధారణమైన వ్యక్తులే అనుకొని వాళ్ళని చూచి భిక్షం అడిగాడు. అప్పుడు వాళ్ళేమన్నారు, 4వ వచనములో పేతురును యోహానును వాని తేరి చూచి మా తట్టు చూడమనరి, బాయ్ ఇటు చూడమ్మా ఇటు చూడు అన్నారు. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యమించను. ఎప్పుడైతే వీళ్ళు మా వైపు చూడయ్యా అన్నారో అతడు వారి వైపు చూస్తూ జేబులో చేయి పెడతారేమో, లేకపోతే పర్సు తీస్తారేమో, అందులో నుండి ఎంతో కొంత మాకు ధర్మం చేస్తారేమో అని చెప్పి అతడు వారి వైపు కనిపెట్టి చూస్తున్నాడు. అంతటా పేతురును అంటున్నాడు, అంతటా పేతురు వెండి బంగారములు నా యొద్ద లేవు. పేతురుకేమివ్వబడింది? మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనములో ఈ పండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నీవు భూమి మీద దేనిని బంధించుదువో అది పరలోకమందు బంధించబడును, నువ్వు భూమి మీద దేనిని విప్పుదువో అది పరలోకమందు విప్పబడును, మరియు నీకు ఈ పరలోకపు తాళపు చెవులు నీకు
ఇచ్చుచున్నాను అని ఆ రోజు పేతురుతో దేవుడు వాగ్దానం చేశాడు. ఎక్కడంటే వాళ్ళు కైసరయ ప్రాంతాలకు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఆ ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతము యెరూషలేము నుంచి దాదాపు 400 కిలోమీటర్లు ఉన్నట్లుగా మనము ఆ మ్యాప్లో మనం చూస్తాం. కనుక ఇప్పుడు పేతురు అంటున్నాడు అధికారంతో వెండి బంగారములు నా యొద్ద లేవు, మా యొద్ద లేవు అనడం లేదు, కానీ నా యొద్ద లేవు, కానీ నాకు కలిగినది నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువుమని చెప్పి. పేతురు దగ్గర పన్ను కట్టడానికి ఏమీ లేనప్పుడు యేసు ప్రభునాడు, పేతురు నీవు ఈరోజు సముద్రానికి వెళ్ళి వలవేయి, ఒక చేప దొరుకుతుంది, దాని నోరు తెరువు, అందులో ఒక షెకెలు దొరుకుతుంది, అది నీ కొరకు నా కొరకు పన్ను చెల్లించుమని సెలవిచ్చినప్పుడు పేతురు ఆ ప్రకారం చేశాడు. ఇక్కడ పేతురికి ఆ మాట చెప్పే వాళ్ళు ఎవరూ లేరు. ఇప్పుడు అందుకనే పేతురు అన్నాడు, ఇక యేసు చెప్పాడు కానీ యేసు కంటే అద్భుతమైన శక్తి పేతురులో నివసిస్తుంది, అదే పరిశుద్ధాత్మశక్తి. ఆ శక్తిని బట్టి ఇప్పుడు పేతురు యేసు నామాన్ని ఉచ్చరిస్తున్నాడు, నజరేయుడైన యేసు క్రీస్తు నామమున నడువుమని చెప్పి. యేసుక్రీస్తు నజరేయుడని పిలువబడుతున్నాడు, యేసుక్రీస్తు దావీదు కుమారుడని పిలువబడుతున్నాడు. కనుక నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువుమని చెప్పి వారి కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తెను. ఇప్పుడు అతడు కుడి చెయ్యి పట్టుకొని పైకి లేపాడు. వెంటనే వాని పాదములను చీలమండలను బలము పొందెను. యెహెజ్కేలు ప్రవచిస్తూ ఉన్నప్పుడు యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయంలో మనం చూసినప్పుడు యెహెజ్కేలు ప్రవచిస్తున్నప్పుడు ఎండిన ఎముకలు ఉన్న లోయలోనికి వెళ్ళి అతడు ప్రవచిస్తూ ఉన్నప్పుడు ఎండిన ఎముకలు అనేకములు ఎలాగైతే లేచి ఒకదాన్నొకటి అతుక్కొని బలము పొంది గడగడమనే శబ్దం వినబడి అవి మరి ప్రాణము వచ్చి లేచి నిలబడి జీవము వచ్చి అవి లేచినట్లుగా మనము చూస్తున్నాం. అలాంటి ఆ గాలి వంటి ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఈ వ్యక్తిలోనికి ప్రవేశించాడు. ఎప్పుడైతే యేసు నామంలో పేతురు అతన్ని చేయి పట్టుకున్నాడో వానిలోనికి ఆ గాలి ప్రవేశించింది, ఆ పరిశుద్ధాత్మ శక్తి అధికారం ప్రవేశించింది. వాడు చీలమండలు వాడి పాదములు బలము పొంది నడవసాగాడు. బిగ్గరగా నడుస్తూ ఉంటే అనేకులు అన్నారు, శృంగారమును దేవాలయం నుద్దా వీక్షము కొర కూర్చున్నవాడు ఈ మనుషుడు కాడా అని విస్మయము చెందారని మనము చూస్తాం. ప్రార్థన చేసుకుందాం. అతి పరిశుద్ధుడైన మా తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన మనోహరమైన నామాన్ని బట్టి మీకే వేలాది వేల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్మ కార్యములు 3వ భాగాన్ని గురించి మేము ధ్యానించాం. ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేసిన దాసి ఎలిజబెత్ రాణి గారిని, వారి కుటుంబ సభ్యులను ప్రత్యేకపరిచి ఆశీర్వదించి వర్ధిల్ల చేయవలసిందిగా, ఇంతవరకు నీ వాక్యం ఉన్న ప్రార్థనా టీవీ శ్రోతలను ఆశీర్వదించి వర్ధిల్ల చేయవలసిందిగా, ఈ మనవులు నీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామున ప్రార్థించి వినయముతో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ఆయన కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొద్ద నుండి వచ్చే అన్యోన్య సహవాసమైన సన్నిధి, భూలోకమునందు సకల పరిశుద్ధులకు విశ్వాసులకును, ఇంతవరకు ఆయన వాక్యమును శ్రద్ధగా ఆలకించిన ప్రార్థనా టీవీ శ్రోతలందరికీ ప్రభు వచ్చే వరకు సదాకాలము తోడయ్యండి, నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, అపవాది శక్తులకు సర్వం నాశనం నాశనం, యేసు నామమునికి సంపూర్ణ జయము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనములు. మా కొరకు ప్రార్థించండి. దేవునికి వందనాలు. అందరికీ వందనాలు.